खम्मम जिला नेलकोंडपल्ली मंडल एमआरओ ऑफिस दग्गर धरणी समस्या परिष्करिंचालंटू तेलंगाणा व्यवसाय कार्मिक संघं सीआईटीयू केयूपीएस नेतलु डिमांड चेशारु। अदे विधंगा वारसत्वपु भूमुल जाबितालु निषेधिंचालंटू अर्हुलैन अंदरिकी डबल बेड्रूम इल्लु मंजूर चेयालन्नारु। ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం ముందు వైఖరి పెండింగ్ లో ఉన్న ఇంకుడు గుంతల బిల్లులు అర్హత కలిగిన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేంటని అర్హత కలిగిన పేదలందరికీ రేషన్ కార్డులు వేంటని ధరణి సమస్యలను వేంటని పరిష్కరించాలి ధరణి సమస్యలను వేంటని ధరణి సమస్య అర్హత కలిగినటువంటి వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి అర్హత కలిగినటువంటి వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి అర్హత కలిగినటువంటి వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇవ్వాలి అర్హత కలిగిన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్థలం ఉన్న వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్థలం ఉన్న వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటి స్థలం ఉన్న వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటి స్థలం ఉన్న వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ వ్యాపార కార్మిక సంఘం రైతు సంఘం మహిళా సంఘం యువజన సంఘం సిఐటియు కేవీపీఎస్ లాంటి ప్రజా సంఘాలు గత 15 రోజుల నుంచి గ్రామాల్లో ప్రజలు జీవన విధానం ఎలా ఉంటుంది అట్లనే ప్రభుత్వం ద్వారా ప్రజలకు వచ్చేటువంటి పథకాలు అమలవుతున్నాయా లేదా అమలవుతే ఇంకా పెండింగ్ లో ఎట్లాంటి పథకాలు పెండింగ్ లో ఉన్నాయి ప్రజలకు నిజంగానే చేరుతున్నాయా లేకపోతే ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ప్రజలకు అందకుండా ఉంటున్నాయా అనే విషయాల మీద సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో అనేక సమస్యలు ముందుకొచ్చాయి కొంతమంది వ్యక్తిగతంగా తెల్ల రేషన్ కార్డు కావాలని చెప్పేసి ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అట్లాగే ఆసరా పింఛన్లు ప్రభుత్వం వారు చెప్పినట్టుగా 57 సంవత్సరాలకి వృద్ధాప్య పింఛన్ ఇస్తామంటే చాలా మంది ఆన్లైన్ చేస్తున్నారు చేసుకొని నెలలు గడుస్తున్నా గానీ ఈనాటికి అందలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు అట్లాగే మీ ఇంటి ముందు ఇంకుడు గుంత కట్టుకుంటే మీకు ప్రభుత్వం